హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావిటి గతే సుఖస్వాతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే, మరి ఆర్సీబీ వర్సెస్ మరి కోల్కతా, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్కడ అంటే బెంగళూరులో అయితే జరుగుతుంది ఇది. ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్గా మనం చెప్పాలి. మరి పిచ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటంటే, ఎవరి టాస్ కోసం వాళ్ళు అయితే ఫీల్డింగ్ అనేది ఎంచుకుంటారు. ఖచ్చితంగా సరే 190, 190, 200 ప్లస్ కానీ వచ్చిందంటే, 200 ప్లస్ కానీ దాటిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంది. 200 లోపు అయితే చేజింగ్ అయితే చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ ఉంది ఎక్కువగా మనకైతే కనిపిస్తుంది. అయితే బలబలలో చూసుకున్నా, మరి ఆర్సీబీ బలం చూసుకున్నా, మరి కోహ్లీ నుండి డూప్లెక్స్ నుండి మరి మ్యాక్స్విల్ నుండి మరి రావత్ నుండి వీళ్ళందరూ కూడా ఫామ్ అనేది ఉన్నారని చెప్పచ్చు. కానీ ఒకటి మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం అయితే ట్రబుల్గా అయితే వస్తుంది. కానీ బౌలర్లు అయితే మొన్నటిసారి అయితే విజృంభించారనేది మనం చెప్పాలి. ఎందుకంటే మ్యాక్స్విల్ అయితే స్పిన్నర్లో కొంతవరకు కూడా మరి అయితే కొంచెం సర్దాడు అనేది మనం చెప్పాలి. అటు బౌలర్లు అయితే సిరాజ్ కానీ చాలా వరకు కూడా మరి దాల్ కానీ వీళ్ళందరూ కూడా బౌలర్లు అయితే పర్ఫెక్ట్గా మరి రాణించారనేది మనం చెప్పాలి. మరి మొత్తం మీద ఆర్సీబీ కొంచెం బలంగానే ఉంది. కొంచెం వరకు కూడా మిడిల్ ఆర్డర్ అని చూసుకోవడం పరిస్థితుంది. కార్తిక్ అయితే మంచి బాగానే రాణించారని కూడా మనం చెప్పాలి. అయితే ఇక్కడ కేకేఆర్ పరిస్థితి అయితే వచ్చేస్తే మాత్రం ఓపెనర్లు అండి కొంచెం అయితే చూసుకోవాలి. మరి సాల్ట్ అయితే బాగానే ఆడుతున్నా సరే కొంచెం అయితే నారాయణ కొంచెం అయితే చూసుకోవాలని పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ వెంకటేష్ అయ్యర్ నుండి కానీ మరి చూసుకోవాలి. కొంచెం అయితే మిడిల్ ఆర్డర్ అనేది చూసుకోవాలి. మరి సింగ్ కానీ మరి రింగు సింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫామ్. మరి రసూల్ అయితే మొన్న చూసాం 6లు 4లు మరి హార్డ్ హిట్టింగ్స్గా చెర ఎగిపోయాడు అనేది మనం చెప్పాలి. అయితే బౌలర్లు అయితే చూసుకున్నా రాణా కానీ మరి చక్రవర్తి కానీ సునీల్ నారాయణ విషయంలో కానీ మరి స్టార్ విషయంలో కానీ వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ అనేది వస్తున్నా సరే కొంచెం అయితే రన్స్ దిక్కు వేస్తున్నారు కానీ వికెట్లు అనేది తీయాలి. మరి స్టాక్ విషయంలోకి అయితే కొంచెం అయితే చూడాలి. తన వాల్యూ మరి కొన్నా సరే ఆ వాల్యూ అనేది సరిపోదు. మరి పర్ఫార్మెన్స్ అనేది రాణిస్తే జట్టుకు కూడా యూజింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. బలబలలో చూసుకున్నా అటు ఆర్సీబీ బ్యాటింగ్లో చాలా బలంగా ఉన్నాయి. ఇటు బౌలింగ్లో అయితే చాలా చాలా బలంగా అయితే మరి కోల్కతా అయితే ఉందనేది మనం చెప్పాలి. మరి ఎలా ఉండబోతుంది ఏమిటంటే, ఖచ్చితంగా సరే ఆర్సీబీఏ గెలిచే ఛాన్స్ ఉందనేది నాకు అనిపిస్తుంది. మరి చూడాలి ఎవరు గెలుస్తారు ఏమిటి చూడాలి. మన వీడియోకి అయితే 100 లైక్స్ అనేది మర్చిపోకండి. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అప్ చేయండి. మరి మీ 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 సెన్ బాయ్.